నేను పాడనా స్థుతిని చేయనా నా బ్రతుకంత నీతో నేనే నడువనా అనురాగమే నీవని నాకున్నది వేననీ విరూసే పూలే నీ ప్రేమను వివరించనే విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే నీ మాటల మకరందమే నీ మాటల మకరందమే నాజు హోకు అతి మధురము అనురాగము అనురాగము నీవని నాకున్నది నీవేనని యేసుక్రీస్తు క్రీస్తునాములు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని కలిసిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి గతంలో అంతా కూడా మరి యేస్సు క్రీస్తు ప్రభుయ్య దేవుడని ఆయన మార్గము సత్యము జీవము అని ఆయన ద్వారా తప్ప వేరే మార్గము లేదని మనం మరణించిన తర్వాత ఏదో ఒక ప్లేస్ ఇక్కడే మనం నిర్ణయం చేసుకోవాలని యేస్సును నమ్ముకున్నట్లయితే పరలోక రాజ్యము సదా ఆయనతో ఉంటామని లేకపోతే మరి భయంకరమైన శిక్ష నరకమని మనం ధ్యానిస్తూ వస్తున్నాం అలాగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మనం ఏ విధంగా జీవించాలో కూడా మనం మాట్లాడుకుంటా వస్తున్నాం యేసుక్రీస్తు అంత గొప్ప దేవుణ్ణి మన పాపంల కోసం స్త్రీలో మరణించి రక్తము కార్చి ప్రాణము పెట్టి ఆ విమోచన చేసి ఆ రక్తం ద్వారా తప్ప వేరే యొక్క మార్గం లేదని మనకు తెలియచేసి మరి ఆ విధంగా ముందుకు వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలను కూడా మనం ధ్యానం చేస్తాం మొదటిగా చూసినట్టయితే ప్రేమగల దేవుడని ఆయన ఆయన ప్రేమ ఏసు అంటేనే ప్రేమ ప్రేమ అంటేనే యేసు అని యేసును నమ్ముకున్న మనము కూడా ఆ యొక్క ప్రేమ లక్షణాన్ని కలిగి ఉండాలని అప్పుడు మాత్రమే ఈ లోకంలో దేవుని మనం చూపించగలమని మనం ధ్యానం చేస్తాం ఆ తరువాత చూసినట్టయితే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడని మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం మనల్ని క్షమించాడు ఏ మనస్తో ఏ ప్రేమతో ఆయన మనల్ని క్షమించారు అలాగే మనం ఇతరులను కూడా క్షమించ బద్దులమై ఉన్నామని మనం ధ్యానం చేసుకుంటాం ఈతనం చూసినట్టయితే ఆయన యొక్క లక్షణాల్లో ఓర్పు ఓర్పు కూడా ఆయన యొక్క గొప్ప లక్షణం అనమాట ఆయన ఓర్పు కలిగి ఉన్నారు కనుక ఆ గొప్ప ఆ యొక్క పరలోకం నుంచి రావడమే కాకుండా ఆ వైభవాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ లోకానికి సామాన్యుడిగా వచ్చి ఆయన చేసినటువంటి ఓర్పు కలిగి చేసినటువంటి ఆ త్యాగమును బట్టి మరి మనం స్మరించకుండా ఉండలేము దాన్ని బట్టి కదా మనకి విమోచన మనం పొందవలసిన యావత్ శిక్ష ఆయన పొంది మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి మనం పొందవలసినటువంటి బాధను ఆయన పొంది మరణం పొంది తిరిగి లేచి మనకు స్థలం సిద్ధపరుస్తున్నారని మరి మనం అక్కడికి వెళ్ళడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని ఏ సమయమో మన మరణ దినమో ఆయన రాకడ దినమో మనకు తెలియదు కనుక ఎప్పుడు కూడా మనం దేవుని కొరకు సిద్ధమైన మనస్సు కలిగి ఆయనకి మనకి ఏ అడ్డుబండలు లేకుండా పరిశుద్ధ జీవితం జీవిస్తూ దేవుని ఎదుర్కోవాలని మనం ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం ఇదిని కూడా ఆయన ఓర్పును బట్టే ఆ శిల్వ కార్యం చేయగలిగారు మరి నిజంగా శిల్వ కార్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది సామాన్యమైన విషయం కాదు కదా అది చేయకపోతే మరి మనకి విమోచన లేదు ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడదు ఆ శిలువ కార్యం జరిగించాల్సిందే భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి శిలువ ఆ శిలువను మరి ఎంతగానో ఆయన భరించారు ఒకసారి మనం శిలువ వైపు చూసినట్లయితే చూడండి ఆ యొక్క తలకి ముండ్ల కిరీటము ఒకసారి మనం తలనొప్పి వస్తేనే మనం భరించలేమే ఎంతమై ముండ్ల కిరీటం ముండ్లతో కిరీటం చేసి తలకు అమర్చారు ధ్యానం చేద్దాం ఆ తర్వాత చూసినట్లయితే చేతుల్లో శీలలు మేకులు ఆ తర్వాత రెండు కాళ్ళు కలిపి మరి మేకులు కొట్టి భయంకరంగా చెక్కకి కొట్టి మరి అలాడు తీసినప్పుడు నిజంగా ప్రభు ఎంత వేదన అనుభవించి ఉంటారో కదా ఎవరి కోసం అది నీ కోసం నా కోసం అవును కదా అక్కడ ఓర్చుకున్నారు ఓర్చుకోకపోతే అక్కడ శిల్వ కార్యం నెరవేరదు ఈ లోకానికి ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేరదు ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తండ్రి చిత్తము నెరవేర్చుకోవడానికి నెరవేర్చడానికి మనలందరిని విమోచించడానికి గొప్ప ఓర్పును సహించారు వహించారు కనుకనే మరి దినాన ఆ యొక్క పవిత్ర రక్తము ద్వారా తన ప్రజలను తన బిడ్డలను విమోచించుకుంటూ ఆయన రాజ్యం కోసం సిద్ధపరుస్తూ త్వరగా రానైనటువంటి ఆ రాజ్యం కోసం సిద్ధపరుస్తూ ఆయన గొప్పగా మరి కార్యాలను చేస్తూ ఉన్నారు అయితే ఆ యొక్క లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత మరి ఆయన మనల్ని రక్షించారు ఈ లోకంలో ఆయన బిడలముగా చేసుకున్నారు రాజులైన యాజక సమూహం అంటున్నారు రాజులు పరలోకంలో సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటకు దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే ఎందుకు అంత మరి ప్రభు ఆ కార్యాన్ని చేయవలసిన సమాప్తం చేయవలసి వచ్చిందంటే సమస్తము చేసి ఆ యొక్క పరలోకములు సింహాసనం మీద తండ్రి కుడిపార్శం మీద కూర్చుంటానికి అలాగే మనల్ని కూడా అక్కడ కూర్చుండి పెట్టుకోవడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నారు కనుక మనం కూడా ఆ గమనం కలిగి ఈ లోకంలో బతకాలి ఆ గమనము కలిగి ప్రతి విషయంలో కూడా మనకు వస్తున్నటువంటి పరీక్ష పరిశోధనలు ఈ లోకంలో దేవుని బిడ్డలంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు చేసి వెళ్ళారు నెరవేర్చారు సంపూర్ణం చేశారు సమాప్తం చేశారు మనల్ని రక్షించుకున్నారు ఈ లోకంలో ఇప్పుడు నువ్వు నేనే దేవుని బిడ్డలం ప్రతినిధులు ఆయన యొక్క పరిచారకులు ఆయన పని చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక మనం ఇప్పుడు ఆ యొక్క ఓర్పును ప్రాక్టికల్ గా మన జీవితంలో మన ఆత్మీయ జీవితాల్లో మన సేవా జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చుకుని మనల్ని చూసి ఆనందపడేలాగా మన జీవితాలు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది దేవుని వాళ్ళకి ఏమని సెలవిస్తా ఉందంటే ఆ ప్రసంగి గ్రంథంలో ఓర్పు గొప్ప దోహద కార్యముల నుండి విడిపించును కనుక ఆ ప్రిమంట ఓర్పును మనం కలిగి ఉండాలి దేవుని యొక్క మరి చిత్తాన్ని మనం చేయాలి అంటే మన జీవితాల్లో మరి దేవుని యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చాలి అంటే మరి సంపూర్ణంగా దేవునికి లోబడాలి చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన చూసినట్లయితే మీరు అలసట పడకయు ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓుకొని ఆయనను తలంచుకొని చాలా కేరిగా ప్రభు ఎలా ఓచుకున్నారా చూడండి మీరు అలసట పడక మీ ప్రాణములు విసుగు చెందక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓచుకుని ఆయనను తలంచుకుని ఆయన్ని మనం తలంచుకున్నప్పుడు పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన ఆ యొక్క మరి తిరస్కారం అంటే మరి సెలవులు ఇప్పుడు ధ్యానం చేశాం కదా ఆ యొక్క తిరస్కారం అంతా కూడా ఆయన ఎలా ఓర్చుకున్నారో మనం కూడా అలాగే ఓర్చుకున్న బద్దులమై ఉన్నాము అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం అంతే కదా చూడండి పన్నెండు రెండులో కూడా ఏమంటారు కిమలు దాన్ని వాడిని చూడు ఓపికతో మన ఎదుట ఉంచబడిన పండుగలో ఓపికతో పరిగెత్తాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ఆయన ఎప్పుడైతే అవమానాన్ని సహించారో దేన్ని అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ఇవన్నీ నెరవేర్చారు కాబట్టి ఇది నా తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మనల్ని కూడా ఆయన ఏమంటున్నారు రాజులనే యాజిక సమూహము మరొక చోట అంటున్నారు పరలోకంలో నా అయితే కూర్చుండ పెట్టబడి తిరిగి అంటున్నారు అంటే ఆల్రెడీ ఆత్మలో మనం దేవుని ప్రక్కన కూర్చుండ పెట్టబడి ఉన్నాం కనుక మరి ఈ తర్వాత కూడా మనం ఆయన ప్రక్కన కానీ అర్హులంగా ఉండటానికి మనం కూడా అట్టి ఓర్పును కలిగి ఉండాలి ఆయన ఏదో ఉంచబడిన ఆ యొక్క దానిని ఆయన ఎలాగా నెరవేర్చారో మనం కూడా ఆయన విడిలంగా నానా చూడండి ఏమన్నా ఉంది ఎబ్రి గ్రంథి కదా రాస్తున్నాడు పదివ అధ్యాయం ఒకటవ వచనంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘపమ్మలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినని ఏసు వైపు చూచుచు మన ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు ఆ ఓర్పు గురించి మనం మాట్లాడుకుంటా వస్తున్నాం కదా ఎవరి గ్రంథకర్త ఏమంటున్నారంటే మన వైపు ఇదిగో ఎంత గొప్ప సాక్షి సమూహము మనకి ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరున్నారు ఆ యొక్క సాక్షి సమూహంలో అనేకులు మన పితరులు గొప్ప గొప్ప కార్యాలు చేసి అలనాడు దేవుని యొక్క మహిమను బయలుపరుస్తూ దేవుని దక్షిణ హస్తాన్ని తోడుగా పెట్టుకొని మరి ముందుకు వెళ్ళి ఎన్నో సాహస కార్యాలు చేశారు అలా చేశారంటే చాలా ఓర్చుకున్నారు ఊరికే వాళ్ళు ఉన్నత స్థా స్థాయికి వెళ్ళలేదు మనం కూడా మన జీవితాల్లో మనం చూసినట్టయితే ఆ యొక్క నిర్గమా కాండంలో చూసినట్టయితే ఒక మోషే గారిని మనం చూస్తాం ఈ మోషే గారిని ఏమన్నారు ప్రభు దేవుడు ఏమన్నారు దే హోవా దేవుడు నా ప్రజలు నా ప్రజలు అక్కడ వెట్టి చాకరీతో ఐగుప్తులో ఇస్రాయిలు ప్రజలు ఎంతోగానో మరి మొర పెడుతూ ఉన్నారు వాళ్ళు వేదలో ఉన్నారు వాళ్ళు బాధలో ఉన్నారు వారి మొర నా దగ్గరికి చేరింది వారి వెట్టి పనులను నేను చూశాను వారు పడుతున్న బాధను నేను చూస్తున్నాను కనుక మోషే నిన్ను పంపించాలనుకుంటున్నాను నిన్ను నా ప్రజల విడుదల కోసం నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను అక్కడికి పంపిస్తాను నువ్వు వెళ్ళాలి అని చెప్పారనమాట మనకి వారు ఒక సాక్షి సమూహంగా ఉన్నారని మాట్లాడుకుంటున్నాను అవును అంత గొప్ప కార్యాలు వారు చేశారు దేవుని చేతిలో మా ఆ దేవుని మాట విని దేవుడు పని చేసి మరి ఈ మనకి సాక్షులుగా ఉన్నారు మన పితరులు మన సహోదరులు ఎంతోమంది వారిని మనం ఈ దినం చూసుకుంటున్నామన్నమాట మోష కథ చెప్పినప్పుడు ఆయన చాలా సాకులు చెప్పారు మనకిలాగానే నేను నేనే నత్తి వాడినిప్పుడు ఎవ్వ నేనేమి అక్కడ చేస్తాను నేనేమి చేయలేను నాన్న అసలు ఎవరు లెక్క చేస్తారు అసలు నా మాట ఎవరు లక్ష్య పెడతారు ఫారో నా మాట వింటాడా అమ్మో ఫారో నన్ను వెళ్ళినప్పుడు నా ప్రజలను తీసుకుని వెళ్ళాలంటే అసలు వింటాడని ఎన్నో అంటే అప్పుడు నేను నీకు తోడుగా ఉంటా మోషే ఇప్పుడు వల్ల మనం కూడా ఒక్కోసారి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు ప్రభా నేను భక్సింగ్ గారు కూడా అలాగే అన్నారంట బ్రదర్ భక్సింగ్ గారు అన్నారంట మరి నువ్వు నా సేవ చేయాలి భక్సింగ్ అన్నప్పుడు అమ్మో నేనా ప్రభా నేను నత్తి కదా నేనేం చేస్తాను నేనేం చేయను నేను ఇంజనీర్ని కదా నేను డబ్బు సంపాదించి చాలా డబ్బు అంతా నీకు ఇచ్చేస్తాను సేవకుల్ని పెట్టి అన్నారంట కానీ అప్పుడు ఆయన అన్నారంట కాదు నువ్వే నాకు కావాలి అప్పుడు ఆ దేవుని వాక్యం విని లోబడినప్పుడు దేవుని మాట విని ఎంతగానో మరి లోబడినప్పుడు ఈ దినాన మరి మన భారతదేశంలో దేశంలో ఇతర దేశాలలో కూడా ఎంతో గొప్ప సేవ చేసి అనేక ఆత్మల రక్షణ కొరకు సాధనంగా పనిముట్టుగా ఆయన వాడబడ్డాడు మోసగడు నత్తి మరి ఆయన మా మాట పాంజ్యం కలవాడే కానీ దేవుడు ఏర్పాటు చేసినప్పుడు లోబడ్డాడు దేవుడు పిలిచినప్పుడు లోబడ్డాడు దేవుడు పిలుస్తూ ఉన్నాడా ప్రేసవి ప్రసోదడా ఇంకా లోపడకుండా మా నేను నత్తివాడిని నేనేం చేస్తాను నేనేం మాట్లాడతాను నేను మాట్లాడలేను కదా నా మాటలు ఎవరు వింటారు అని చెప్పేసి ఏమన్నా అంటున్నా దేవుడు పిలవడమే యొక్క గొప్ప భాగ్యం అన్ని జ్ఞానం ఆయనకు తెలుసు కదా ఆయనకి తెలుసు నువ్వేం చేస్తావో ఏం చేయగలవో ఆయన మనం ఏం చేయలేం చెప్పాలంటే మనం ఏమీ చేయలేం ఆయనకి లోబట్టమే మనం చేయాల్సిన పని ఆయనకి లోబడినప్పుడు ఆయన ఒక సాధనంగా పనిముట్టిగా మనం వాడుకుంటాడు నేను కూడా మా పాస్టర్ గారు నేను చాలా నేనేమి సేవ చేస్తానండి నేను అసలు సేవ చేయను నాకు అసలు భయం సిగ్గు నేను మాట్లాడటమే రాదు నాకు నేను సేవ చేయను నా భర్తను నువ్వు తీసేసుకో ప్రభు ఎక్కడికైనా సరే తీసుకెళ్ళిపోయి ఎన్ని దేశ దేశాలలో నువ్వు వాడుకో అని చెప్పి నేను దేవుడికి చెప్పేదాన్ని ప్రభు నా నువ్వే నాకు కావాలి ప్రేమంటే వాళ్ళు ఒక్కోసారి మనం దేవుడు మామనుకుంటాం మన శక్తిని సామర్థ్యాలని మన టాలెంట్స్ ని మన ఇదిని మన వైపు చూసుకుంటాం మన వైపు మనం చూసుకోకూడదు దేవుని వైపు చూడు దేవుని మాట వినాలి ఎప్పుడైనా సరే ప్రేమంటే విశ్వాసి ప్రేమైన కూడా దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు నీ జీవితానికి ఒక నీ జీవితానికి ఒక ఫలితం నువ్వు బ్రతుకుతున్నందుకు ఒక మంచి రిజల్ట్ ని చూడగలుగుతావు మరి మోషా గారు కూడా అలా అన్నప్పుడు ఇదే నేనేం చేస్తాను అన్నప్పుడు నేనేమి చేయలేనని చాలా చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు బలపరిచి పంపించాడు పంపించినప్పుడు ఎంత ధైర్యం కావాలి ఆ యొక్క ఫారో దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఫారో దగ్గరికి వెళ్ళి మాట్లాడే నా ప్రజలు ఇలాగ మా నా దేవుడు అని ఎన్నో మరి చెప్తాడు మనకు అతంత నిర్గమా రాయబడి ఉంటుంది కదా మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఒకవేళ ఇంకా చదువుకొని వాళ్ళు ఉంటే చదువుకోండి బైబిల్ గ్రంథంలో గ్రంథమే నిర్గమా అంటే దానిలో నిజంగా అలా నాడు మోజస్ అని ఆయన మోషే అని ఆయన అయ్యో దేవునితో ఎలా కలిసి నడిచాడో దేవునితో ఎలా మాట్లాడాడో అన్ని చాలా చక్కగా వివరంగా రాయబడి ఉంటుంది అనమాట కనుక మరి ఆయన వెళ్ళినప్పుడు ఫారో దగ్గర అంటే ఫారో ఆయన దగ్గరికి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు అన్నప్పుడు నా ప్రజలను పంపించాలి ఇట్లాగా మా దేవుని సేవించటానికి అంటాడు ఎవరు మీ దేవుడు అంట అప్పుడు అన్ని కూడా నిర్మకాండం చదువుకోండి చాలా ఎన్నో ఆయన ఉన్నవాడు అన్నవాడు నేను నేనేం చెప్పు అని చెప్తాడు నేనే ఆయన ఉన్నవాడు ఆయనే దేవుడు నిజ దేవుడు ఉన్నవాడు పలికే దేవుడు మాట్లాడే దేవుడు రక్షించే దేవుడు విడిపించే దేవుడు రాధను ఆలకించే దేవుడు ఇస్రాయిల్ మొరను ఆలకించి దేవుడు వెట్టి చాకరిని చూసింది దేవుడు వెట్టి చాకరి అంటే ఎంత వెట్టి చాకరి వాళ్ళే మట్టి తయారు చేసుకుని గడ్డితో మట్టి తయారు చేసుకుని ఆ దాంతో ఇటుకలు తయారు చేసుకుని దానిని పట్టణాలు పట్టణాలు గ్రామాలు గ్రామాలు కట్టడం అన్నమాట అంత వెట్టి చాకరి చేసేవాళ్ళు దేవుని ప్రజలు ఇస్యిల్ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన మొర మళ్ళీ ఏదో కొంచెం ఫుడ్ పెట్టేవాడేమో అంతే భారం చాలా తక్కువ తిని ఎక్కువ పని చేయవలసి కష్టపడవలసిన నువ్వు ప్రియ చౌదరి ప్రియ నువ్వు కూడా ఒకవేళ బందీగా ఒకవేళ నువ్వు చాలా కష్టపడుతున్నాను కానీ చాలా తక్కువ నేను పొందుకుంటున్నాను నాకు అది బ్లెస్సింగ్ లేదు ఆశీర్వాదం లేదు చాలా వేదంలో ఉన్నాను మగ్గిపోతున్నాను నా అని చెప్పేసి నువ్వు ఒకవేళ బాధలో ఉన్నామేమో ఇస్రాయేల్ మనకి ఒక మాదిరికరంగా వారు ఎహోవాకు మొర పెట్టిరి ఏ విషయమైనా సరే నువ్వు దేవుని సరే మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఆయన దగ్గరికి వెళ్ళగలం ఆయన్ని కలిగి లేకపోతే మనం ఏదో అది ఇది ఇది చేస్తాం కానీ మన సామర్థ్యం మీద కాదు కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఉన్నామో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మన మన పరిస్థితి అంతా ఆయన చెప్పుకుని మనం మొర ఆలకిస్తాడు జవాబులు దయచేస్తాడు అక్కడ నా ప్రజలను పంపించాను ఎవరు నీ దేవుడు ఎవరు అని నువ్వు ఫారు అడిగినప్పుడు అని అంటాడు ఆయన ఉన్నవాడు అన్నవాడు ఉన్నవాడు ఆయన ఉన్నవాడు నేను ఉన్నవాడు అని చెప్పు అని అంటాడు దేవుడు మోషతో మాట్లాడు అలాగే వెళ్ళి మా దేవుడు ఉన్నవాడు అనివాడు ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఆయన సేవించాలి ఆయన పూజించాలి ఆయన ఆరాధించాలి మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు అసలు ఒప్పుకుంటాడా పర్వ అసలు ఒప్పుకుంటాడా చక్కగా పనులు చేయించుకోవటం ఆయన కొంచెం పెట్టేస్తే జ ఆ యొక్క జనాంగంతో చేసుకోవటం అలవాటు అయిపోయిన వ్యక్తి రాజు వదిలిపెడతాడా వదిలిపెట్టలేదు కానీ కానీ దేవుడు అద్భుతాలు చేయించాడు మోజస్ ద్వారా మోసే వెళ్ళే ఎన్నో పది అద్భుత కార్యాలు అక్కడ చేశాడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు తనకి ఫరోకి నమ్మకం రావాలని ఏ ఆయన యహోవ దేవుడు అని తెలుసుకోవాలని ఆయనే నిజ దేవుడు అని తెలుసుకోవాలని అయినా సరే ఫరో ఇంకా కట్నం చేసుకున్నాడు కానీ వెళ్ళ ప్రజలను పంపించడానికి ఇష్టపడ చివరికి ఏం చేశాడో చూడండి ఐగుప్తులో ఉన్న తొలి సంతానం అంతటిని నిర్గమాకాండము పదకొండవ అధ్యాయము ఐదవ వత్సరంలో చూసినట్టు ఏమైనా అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసిరు దాని తొలి తొలిపిల్ల వరకు కూడా ఐగుప్తు దేశం పిల్లలు అందరూ చచ్చెదురు జంతువుల్లోనూ తొలి పిల్లలని చచ్చను అప్పుడు ఐగుప్తు దేశం అంతటా ఘోష పుట్టును అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అటు ఇక మేతను పుట్టదు అని చెప్పేసి చాలా ఆగ్రహంగా వెళ్ళిపోతాడు మోహదేశ్ పరో దగ్గర నుంచి ఆ తర్వాత నేను వెళ్దిన మోష అలాగూ చెప్పి ఫరో ఎదుటి నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాను ఎన్నిసార్లు ఎన్ని అద్భుత సూచక్రియలు చేస్తున్నాడు దేవుడు యహోవా దేవుడు నిజమైన దేవుడు ప్రజలను ఆరాధించడానికి తీసుకొని రమ్మంటున్నాడు మేము వెళ్ళాలంటే అసలు వింటలేదు లాస్ట్ అని పైన తొలి సంతానం అంతా చనిపోతుంది ప్రతి ఇంట్లో తొలి బిడ్డ చనిపోతాడు అప్పటికీ కూడా తను హృదయం కరగల లాస్ట్ చూడండి పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో తొమ్మిదవ శ్రంలో ఏమంటాడు అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క పిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లల అందరినీ పశువులు తొలిపిల్లలన్నిటినీ ఏహో వాహతము చేసాను అప్పటికి అందరూ చనిపోయారు అప్పటికి ఇంకా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే కొడుకు చనిపోయి ఉన్నాడు పెద్ద ఫస్ట్ ఫస్ట్ కొడుకు చనిపోయి ఉంటాడు చూసినప్పుడు అప్పుడు అప్పుడు తనకి పెట్టగలుగుతుంది అప్పటికి బాధ వచ్చేస్తుంది అప్పుడు అంటాడు ఏం చూడండి ఐగుప్తులు లేచినప్పుడు శవము లేని ఇల్లు అంటూ లేకపోయాను ఐగుప్తులో మహాఘోష పుట్టను రాత్రి వేళ ఫరో మోషి ఆహారములను పిలిపించిన పిలిపించి వారితో మీరు ఇస్రాయిల్ లేచి నా ప్రజల మధ్యలో నుండి బయలు వెళ్ళడి అప్పుడు అన్నాడు అనమాట అప్పుడు కరిగింది వెళ్ళిపోండి వద్దు అసలు నా పిల్లలను కూడా చచ్చిపోయింది అని చెప్పేసి ఒక భయం వచ్చింది వెళ్ళిపోండి ఎప్పుడైనా మోసే ఆహారం ఆహారాన్ని కూడా తోడుగా ఇచ్చారు కదా వాళ్ళిద్దరు ఇద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు వద్దు వెళ్ళిపోండి అసలు మీ ప్రజలంతా తీసుకుని వెళ్ళిపోండి అండి అప్పుడు చక్కగా బయలుదేరుతారు మోష యొక్క ఓర్పుని గురించి మాట్లాడుకుంటాం మనం కూడా ఎంతో ఓర్పు కలిగి ఉండాలి పది శుచిక క్రియలు చేసినా కూడా ఆ హృదయం మారలేదు లాస్ట్ తను బిడ్డ చచ్చిపోయేపాటికి వెళ్ళిపోండి అని చెప్పేస్తాను ప్రిమంటారాయని ఈ లోకంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో కఠినమైన హృదయాలతో మనం పోరాడవలసి వస్తుంది ఎందుకంటే లోకము ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తాం దుష్టుడు మా దేవుని బిడ్డల్ని సంతోషంగా నెమ్మదిగా ప్రశాంతంగా సాగిపోవడానికి ఇష్టపడ్డేవాడు ఏదో తీసుకొస్తాడు అప్పుడు వెళ్ళిపోండి అన్నప్పుడు ఎప్పుడైతే చక్కగా వీళ్ళందరూ బయలుదేరి బయలుదేరి వస్తూ ఆరు లక్షల కాల్బలం దేవుని వాక్యం ఆరు లక్షల మంది కాలుబలము ఆ తర్వాత లేడీస్ అందరూ చిన్న పిల్లలు అన్న వృద్ధులు ఎంతమంది ఉన్నారు మెయిన్ వాళ్ళే ఆరు లక్షల మంది చెప్పి బావిడను సాగిస్తారు అంతమంది జనాంగాన్ని నడిపించుకునే ఒక నాయకుడు చూడండి దేవుడు ఎలా వాడుకుంటున్నాడు ప్రేమంటే వాళ్ళారా అక్కడ నేను నచ్చోడి నేనేం ఏం చేస్తానన్న ఆయన్ని ఇవాళ ఇవాళ ఆరు లక్షల మంది జనాంగాన్ని ఇస్తా జనాన్ని నడిపించడానికి ఒక 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 సాధనంగా ఒక పనిముట్టిగా ఒక లీడర్గా తయారు చేసేసుకున్నాడు మనం కూడా ఎప్పుడైతే దేవుని చేతిలోకి వెళ్ళిపోతామో ఆయన చిత్తంలో అలా నడిపించుకుంటే వెళ్ళిపోతారు ఆయన పనులు ఆయన చేసుకుంటారు అందరూ బయలుదేరి వెంటనే మళ్ళీ వీళ్ళందరూ బయలుదేరారు హ్యాపీకి వెళ్తున్నారు ఒకటి ముందు మళ్ళీ మనకు తెలిసిన విషయమే ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం ముందుకు వచ్చారు జీవితంలో జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో సముద్రాలు ముందు సముద్రము వెనకాలేమో ఫరో సైన్యము మళ్ళీ తరుముతున్నాడు ఊరుకో ఫరో మనసు ఒప్పదు కదా ఆ ఇంత పని నాకు చేసి పెట్టేవాళ్ళు ప్రాంతం అంతా కట్టేవాళ్ళు మంచి మంచి ఇళ్ళు ఊర్లు కట్టేసేవాళ్ళు మాకు హెల్ప్తో హెల్ప్ చేసేవాళ్ళు ఇది జనాంగం అంతా తీసుకెళ్ళిపోతున్నాడు ఈ ఏంటి అని చెప్పేసి మళ్ళీ మనసు మళ్ళీ చెంచల మనసు వచ్చేసింది అతను ఫరో మళ్ళీ తన సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు మళ్ళీ వీళ్ళని వెంబడించడానికి మళ్ళీ వెళ్ళి వాళ్ళని తెచ్చేసుకోవడానికి ఈ ఇస్రాయల్ జనాంగం కూడా అంత విడిపించారే మోజస్ వెట్టి చాకిర్ నుంచి బాధ నుంచి విడిపించారే విడిపించినప్పుడు వీళ్ళకైనా అన్న కృతజ్ఞత ఉందా చక్కగా వెళ్ళిపోతున్నాంలే పదా మోషయ్యే మనం వెళ్ళిపోదాము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అంటలేదు ఇక్కడ తీసుకొచ్చావు అందుకో ఫరో సైన్యం వెనకాల వస్తుంది మమ్మల్ని నీళ్ళలో ముంచేటాకి తీసుకొచ్చావా ఈ సముద్రంలో మా అక్కడ ఐగుప్తుల సమాధులేవని ఇక్కడ తీసుకొచ్చావా ఏంటి ఎంత నిందిస్తున్నారు అసలు అండి ప్రేమ వాళ్ళరా సేవలో కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనల్ని చాలా కొంతమంది ఏస్తు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నాము ఆ ఏంటి ఇంకా దేవుడు మాకు కార్యాలు చేయట్లేదు ప్రభువుని నమ్ముకోండి దేవుడు తోడుగా ఉంటాడు తో అన్ని విషయాలకు సహాయపడతారు పరలోక రాజ్యం ఇస్తారు మరి ఆయనతో పాటు నెమ్మది మనశ్శాంతి ఇస్తారు ఇవన్నీ తోడుగా ఉంటారని మనం చెప్తున్నప్పుడు చక్క బిడ్డలు దేవుని నమ్ముకుంటారు సంఘంలో సంఘంలో చేర్చబడతారు చేర్చబడినప్పుడు జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు సమస్యలు వస్తాయి సమస్యలు రాకుండా అయితే ఉంటాయి నీతిమంతులకు కలిగి ఆపదలు అనేకములు అన్నీ బాగుంటాయి అనుకోకూడదు దేవుని నమ్ముకో ఒక్కటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం వల్ల మనకి నరకముని తప్పింపబడి పరలోక రాజ్యం చేరతాం అది అల్టిమేట్గా మన మన గోల్ ఏంటంటే దేవుని రాజ్యం చేరటం ఆయనతో సదా ఉంటాం ఆ ఈ జీవిత యాత్రలో వెళ్తున్నప్పుడు సమస్యలు వస్తాయి సమస్యలు రాకుండా ఉండవు వస్తున్నప్పుడు వెంటనే మా నిందించేస్తారు ఈ కవిశ్వాసులు కూడా ఆ పాస్టర్ గారు చెప్పారు దేవుని నమ్ముకున్నాం మా ఆయన్ని వదిలిపెట్టేసాం అది వదిలిపెట్టేసాం వదిలిపెట్టేసాం దేవుని కోసం ఇటు వచ్చాం ఇక్కడ చూస్తే మా పరిస్థితి చాలా ఇదిగా ఉంది దేవుని కార్యాలు జరగట్లేదు మా పిల్లలు వివాహాలు ఏంటి ఉద్యోగాలు ఏంటి పరిస్థితులు ఏంటి మరి అని చెప్పేసి ఒక్కోసారి గొడుగుతూ ఉంటారు సడుగుతూ ఉంటారు మన ఇస్రాయిల్ లాగా ఇస్రాయల్ కూడా గొణిగారు శనిగారు ఏంటి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అయ్యో ఫరో మళ్ళీ తరుగుతున్నాడు కదా ఈ సముద్రంలో మేము చచ్చిపోతాం కదా అయగుప్తుల సమాధులు ఏమైనా ఇక్కడ తీసుకొచ్చావా ఏంటి ఎందుకు ఇలా చేసావు ఏంటి అని చెప్పేసి చాలాసార్లు అక్కడ గొనుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయేప్పుడు వాళ్ళరా చాలాసార్లు గొనుగుడు శనుగుడు గొనుగుడు శనుగుడే పాపం దేవుడు మన జీవితాల్లో ఏది ఇష్టమో చేస్తాడు తొందరపడకూడదు ఓర్చుకోవాలి మనం ఓర్పు గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం క్రైస్తవ జీవితంలో దేవుని లక్షణాల ముందే చూసాం మనం దేవుడు ఓర్పు కలిగి ఉన్నారు అదే ఓర్పు కలిగి ఉన్నారు కనుకనే ఆయన పరమును విడిచి వచ్చినా కూడా గొప్ప కార్యమును సమాప్తం చేశారు ఆయన నెరవేర్చేశారు ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చారు మనం కూడా ఈ జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన చేరే వరకు పరమును చేరే వరకు కూడా వచ్చే సమస్యల్లోనూ మనం ఓర్పు కలిగి మహస కూడా మనకి చూడు చాలా ఓర్పు కలిగి ఉన్నారు అందుకే మన పేతరులు మనం మేఘం ఆవరించి ఉండగా అని హెబ్రిగా రాస్తూ ఉంటున్నప్పుడు మనం చదువుకుంటా వచ్చాం అప్పుడు ఆయన ఎంత ఓర్పుగాయో ఏంటి దేవా ఏం చేయను అని చెప్పేసి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మరపెట్టుకున్నాడు దేవుని దగ్గరికి మరపెట్టుకున్నప్పుడు దేవుడు ఒక సూచన చూపించాడు కర్రతో ఇలా కొట్టు చాలు సముద్రం పాయిలైపోతుంది చాలాసార్లు విశ్వాసాలు అంటున్నప్పుడు మన పిల్లలు కూడా మనల్ని చాలాసార్లు నిందిస్తూ ఉంటారు దేవుని నామం పెట్టుకున్నాం మాకు రిజర్వేషన్స్ లేకుండా పోయినాయి ఓపెన్ కాంపిటీషన్లో జాబ్ రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ రిజర్వేషన్స్ తీసేసారు క్రైస్తవ బిడ్డలని చెప్పేసి మరి పెట్టారు బిసిసి అన్నారు దేవుని బిడ్డలం అని రాశారు అందువల్ల మేము చాలా పోగొట్టుకుంటున్నాం అని చెప్పేసి ఒక్కోసారి మన బిడ్డలు కూడా వ్యసనం పడుతూ ఉంటారు ఆ పడినప్పుడు మనం దేవుని వాక్యానుసారంగా మనం ముందుకెళ్ళాలి చూడండి ఎందుకు మనం అలా అంటున్నాం అంటే మతస్సు వార్త పదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం మనుషులేట నన్ను ఒప్పుకుని వాడు ఎవడో పరలోకమందున తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును మనుషులు ఎవడు నన్ను ఎరుగనను వాడిని పరలోకమందున తండ్రి ఎదుట నేనును ఎరుగనందును దేవుడు అంత క్లియర్గా చెప్తున్నాడో చూడండి ఎందుకు మనం బీసీసీ అని పెట్టుకుంటున్నాం క్రైస్తవ జనాంగం అని పెట్టుకుంటున్నాం అవును దేవుని నమ్ముకున్నాం విమోచించబడిన జనాంగం దేవుని చేత కొనబడిన వారం ఆది ఆంధ్ర హిందూ అంటే మనం క్రై క్రీస్తుని మనం నమ్ముకున్నాం కదా దేవుని బిడ్డలం కదా క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే ఆ ఒప్పుకుంటామో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాన్ని ఒప్పుకొందును ఇక్కడ మరి శ్రమ వచ్చినప్పుడు మునిగిపోతాం మునిగిపోతామని వారు ఇస్రాయిలీలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు ముందుకు అయ్యి వెనక నొయ్యేలాగా మా పరిస్థితి ఏంటి ముందేమో సముద్రం ఉంది వెనకాలేమో ఫరో తరుగుతూ ఉన్నాడు మోసం మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని చెప్పేసి మరి వాళ్ళు సణుగుతూ గొడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు ఏమేమిటంటే వాళ్ళారా మనం కూడా నామం పెట్టుకున్నప్పుడు భయపడక్కర్లేదు ఏమైంది అయితే క్రైస్తవం అయితే దేవుడు ఇచ్చేది దేవుడు నీకు ఇవ్వాలంటే దేవుడు ఏ విధంగానైనా ఇవ్వగలడు దేవుణ్ణి నమ్ముకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నప్పుడు ఇప్పుడు మన చెప్పాలంటే క్రైస్తవ బిడ్డలు అందరూ ఉన్నత స్థితిలో ఉన్నారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు మంచి మంచి ఆఫీసర్స్ గా డాక్టర్స్ గా మరి అన్ని క్రైస్తవులే కదా అసలు దేవుని ఎరిగిన వారే కదా కనుక్కున్నది ఇక ఫ్లైట్స్ అయినా సరే ఆ విద్యుత్ బల్బులైనా సరే చాలు చూడండి కనిపెట్టినవన్నీ కూడా ఎక్కువ క్రైస్తవ బిడ్డలే దేవుడు వారికి జ్ఞానం అని గ్రహిస్తాడు దేవుని జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి చాలా తక్కువగా అంచనా వేసి దేవుని నామం పెట్టుకున్నాం అందుకే మాకు జాబ్స్ రాట్ల వివాహాలు మరి ఇవన్నీ కూడా అని చెప్పి పిల్లలు మన ఇబ్బంది పెట్టినప్పుడు మన తోటి వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు మనం ప్రార్థన చేయాలి వారి కోసం మోసెస్ కూడా ఓర్పు కలిగే వాళ్ళు అంటున్నప్పుడు మరి కంగారు పడలేదు కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు మనం కూడా దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో ప్రైవేట్ టవర్కి వచ్చి కూడా చాలాసార్లు బిడ్డలు బాధపడుతూ వ్యసనం పడుతున్నప్పుడు నేను అదే చెప్పేది దేవుడి దేవుని నామ పెరికి నిలబడ్డావు బాను దేవుని నామ పెరి దేవుని నామం పెట్టుకున్నావు బాధపడబాకు దేవుడు తోడుగా ఉంటాడు నీకు నీ ఆయన జ్ఞానం ఇస్తాడు చాలామంది పిల్లలైతే సండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వెళ్ళిన బిడ్డలు ఉన్నారు కొంతమంది అంత విశ్వాసంలో కొన్ని సహవాసాల్లో మంచిదే దేవుని స్తోత్రం కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఈ రోజున దేవుడు వారిని లేపాడు దేవుడు లేపాలనుకుంటే లేపుతాడు తప్పకుండా ఏంటో ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో యహో అని ఆశ్రయిస్తున్నాడు ధన్యుడు మా బిడ్డలు ఆశ్రయించినప్పుడు ఏం కంగారు పడుకో ప్రార్థన చేసుకో దేవుని ఆశ్రయించావు దేవుడు అంత చేతకాన్ని వాడి కానీ జ్ఞానం ఇస్తాడు సమీచితమైన సహాయం ఇస్తాడు అని మేము ఎంకరేజ్ చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి పంపినప్పుడు ఒక్కొక్కరికి ఐదు ఆరు జాబ్స్ ఒక్కసారి మంచి మంచి స్థితి మంచి మంచి కోరుకున్న బిడ్డలు వివాహాలు మన ఉన్నత స్థితులు అవి వీడి ఇది చదివే రావట్లేదు ఇంత మొద్దులాగా ఉన్నాడు అనుకున్నవాడు ఈ దినాన అబ్రాడ్లో ఉండి మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు దేవుడు ఉన్నతంగా వస్తుంది ఎప్పుడు దేవుడు నామం పెట్టుకున్నాడు